కర్ణె ప్రభాకర్ కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే అసెంబ్లీలో రచ్చ కాకుండా చర్చకు దిగాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసింది తమ ప్రభుత్వంలో చేసిందేంటో తేల్చుకుందామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ సవాల్ చేశారు టిఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సభలో ఏం మాట్లాడదలుచుకున్నారో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారనే దానిపై సిద్ధమై అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు ప్రభుత్వం చర్చకు సిద్ధమయ్యాక సమాచారం లేదనో సమాయత్వం కాలేదనో కుంటి సాకులతో తప్పించుకోవద్దన్నారు చర్చకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు సభలో చర్చించాలనుకుంటున్న అంశాలను కాంగ్రెస్ ఇతర పక్షాలు పదిహేను జరిగే బీఏసీ సమావేశంలో తెలపాలన్నారు సభలో రచ్చ చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఉద్యమ సమయంలో అసలు తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే లేదన్న బట్టి విక్రమార్క తీరు ప్రజల మనస్సులో రికార్డై ఉందని చెప్పారు పదవుల కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆంధ్రా నాయకుల పాదాల దగ్గర బట్టి తాకట్టు పెట్టారన్నారు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు నానకరామ్ గౌడ ఘటనకు బాధ్యత వహించి మంత్రి ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారు అధికారంలో ఉన్నప్పుడు సిటీ హోటల్ కూలిపోయి ఇరవై మందికి పైగా చనిపోతే వారి మంత్రిని ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు